మంచి వాడమురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడమురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడమురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎడుల నిన్ను వీడుదురా ఎడుల నిన్ను వీడుదురా ఎంత మంచి వాడ ఎంత మంచి దానవే పొరపాటు గ్రహించితివే ఎంత మంచి దానవే పొరపాటు గ్రహించితివే నా ప్రేమ హరించితివే నా ప్రేమ హరించితివే ఎంత మంచి దానవే పొరపాటు గ్రహించితివే ఎంత మంచి వాడమురా ఎన్ని నోళ్ళ పొగడుదురా నీ పూజా సుమములు పెట్టి రకరకాల దండలు గట్టి నీ మెడలు వేసదనే నా దాని గజేసదనే ఎంత మంచి దానవే పొరపాటు గ్రహించితివే జీవితమే మారెనులే ఇద్దరము తూపులు కలిపి ఏకంగా పోదములే ఇద్దరము తూపులు కలిపి ఏకంగా పోదములే కలం గళం పరిమళం. వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ మరియు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులందరికీ శుభ సాయంత్రం. మీ రమేష్ నీలం, హైదరాబాద్. ఇవాళ అక్టోబర్ నెల 27వ తేదీ, శుక్రవారం, 2023. నేటి విశిష్టత: ప్రముఖ గీత రచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఓ రెండు మాటలు. 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి సలహా మేరకి మద్రాసు చేరుకుని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములుళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేక పీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మేళవించిన పాట ఒకటి చిత్రంలో ఉండాలి, అది రాఘవయ్య చౌదరి గారే రాయాలి అని అప్పట్లో సినిమా జనాలకు ఓ సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీత సుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళ భరితం చేశారు. జానపద గీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరు వగరు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగరూరన్న అంటూ సేదెగాళ్లను ఉత్సాహపరిచేలా ధైర్యం చెప్పిన రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినా ఈ రామయ్య తండ్రి అని
గూడిచేత శ్రీరాముణ్ణి ఏరు దాటించినా ఆయా పాటల్లో ఆధ్యాంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టిన వాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతేకాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నారు. పల్లెటూళ్ళలో చల్లని వాళ్ళు పాలిటిక్స్ తో బ్రతికేవాళ్ళు ప్రజా
రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకైరిసావంట తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకైరిసావంట పరశురాముడంత ఓణ్ణి పారదరిమినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి ఆగు బాబు ఆగు అయ్యా నీ వత్తుందా బాబు నీ వత్తుందా అయ్యా నీ వత్తుందా బాబు నీ వత్తుందా కాలు దుమ్ము సోకిరా ఈ ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట నీ కాలు దుమ్ము సోకిరా ఈ ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయ చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూర్తులను నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి మారాదువే అద్దరినీ జేతమని అడుగుతుండవే అందరినీ దరి చేట్టు మారాదువే అద్దరినీ జేతమని అడుగుతుండవే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి మా సొంత ఊరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధి బడి ఉండేది. ఆ బడిలో 4వ తరగతి తర్వాత ఇంకా పై క్లాసు లేదు. అంచేత నేను 4 చదివేసినా ఊరికే కూర్చోక మళ్ళీ 4 చదివాను అని చెప్పారు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో. 4వ తరగతి తప్పితే మళ్ళీ చదవడం వేరు, పాస్ అయి మళ్ళీ చదవడం వేరు. అలా డబుల్ ఎంఏ లాగా ఆయన చిన్నతనంలోనే 4 డిగ్రీ పొందారు. అయితే ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్య గారు గొప్ప పండితులు. వంశంలో ఉన్న ఆ సాహితీ రక్తం రాఘవయ్యలోనూ ప్రవహించి ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో ఉండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామ సంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివారు. వరుసకు పెదనాన అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్క వితర్కాలు, తెలుగు భాష సౌందర్యము తెలుసుకున్నారు. సర్వం నీకే బోధపడురా
నందామయా ఆనంద దేవికి నందామయా నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి నందామయా స్వరాజ్య యుద్ధాన జయ భేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయా స్వాతంత్య గౌరవము సంతలోక గణము స్వార్థమూర్తులు అవతరించారయా నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి నందామయా వారు వీరవుతారు వీరు వారవుతారు మిత్త పల్లాలేకమవుతాయయా తూరుపు దిక్కునాతో కతుక్కా బుట్టి పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి నందామయా కనకాద్రి శిఖరాన సునకమ్ము సింహమై ఏడు దీవుల రాజ్యమేలేనయా గుళ్ళు మృంగే వాళ్ళు నోళ్ళు కొట్టే వాళ్ళు ఊళ్ళో చలామణి అవుతారయా నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి నందామయా అలురానట్టి అన్నయ్యలందరికి అధికార యోగము పడుతుందయా కుక్కతో కాబట్టి గోదావరి దితే కోటిపల్లి కాడ తేలేరయా నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి నందామయా గొర్రెల్ను తినువాడు గోవింద కొడతాడు బర్రెల్ను తినువాడు వస్తాడయా
పగలె చుక్కలు మింత మొలిపింతునంటాడు నగుబాట్లు పడి తోక ముడితేనయ్యా నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా అప్పు చేసిన వాడు పప్పు కూడో తిని ఆనందమయుడవుతూ తిరిగేనయ్యా అర్థమిచ్చిన వాడు ఆకులలములు మేసి అన్నానికా పన్నుడవుతాడయ్యా నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా దుక్కి దున్నేవాడు భూమికా మందవుతూ దొరబాబు వలి చెలాయిస్తాడయ్యా అద్దెకుండేవాడే ఇంటికా మందునని ఆందోళనములే వదిస్తాడయ్యా నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా ఆంబూరు కాడయాడంబాంబు బ్రద్దలై తొంబ తొంబ గజనులు తచ్చేరయ్యా తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే తిక్కులన్నీ తీరిపోతాయయ్యా తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే తిక్కులన్నీ తీరిపోతాయయ్యా నందాంబురుడ నందామయా ఆనందదేవికి నందామయా ఆనందదేవికి నందామయా వినరా వినరా నరురా తెలుసుకోర పామరురా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరురా తెలుసుకోర పామరురా ఎరుగని గంగీ గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే ఉసురుగాలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి తీర్చి దుక్కి దున్నుతున్నవోయ్ నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదో నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్ వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా Thank you.
తెలుగు చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న ఎన్టీఆర్, ఆపై దర్శకుడు బి విఠలాచార్య. కానీ జానపద గీతం అనగానే వెనక ముందు సూచుకోకుండా చప్పున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే. జానపద కవిరాజుగా, కవిరత్నగా కొసరాజు జేజేలు అందుకున్నారు. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం, అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం, అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు, సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారు, సృష్టికి ఒక వింత శోభ కలిగిస్తారు. మబ్బు వెంట నీరు వలే పువ్వునంటు తావి వలే, మబ్బు వెంట నీరు వలే పువ్వునంటు తావి వలే. అనుసృతముగా వచ్చును ఈ సంబంధం, ఈ అనుబంధం. ఆలు మగలు బతుకున పండించుకున్న పరమార్థం, మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం, ఆడ జన్మ సార్థకం. ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది, భూమాత మురికి పచ్చ పచ్చగా నవ్వుతున్నది. ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది, భూమాత మురికి పచ్చ పచ్చగా నవ్వుతున్నది. అంతా అనురాగమయం, ఆనందానికి నిలయం. అంతా అనురాగమయం, ఆనందానికి నిలయం. పతి హృదయమే సతికి నిత్య సత్యమైన ఆలయం, పూజించే దేవాలయం. భర్తయే భార్యకు ఇళ్ళలో వెలసిన దైవం, వెలసిన దైవం. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా, మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు, జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు. మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు.
పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరానిసుర మత్తు వదలరా సాగినంత కాలం నాంతవాడు లేడందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధిబలము తోడైతే విజయము వరింపగలరు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబూనుమురా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబూనుమురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా రంపు బంపు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాల మరువకూడదు మరువకూడదు జయము నిశ్చయమురా భయము లేదురా డంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా కొసరాజు రాఘవయ్య చౌదరి 1905లో జన్మించారు. ఆయన పుట్టిన తేదీపై సందిగ్ధం ఉంది. కొందరు జూన్ 23న అని అంటారు, సెప్టెంబర్ 3 అని మరికొందరు చెబుతారు. ఏది ఏమైనా 1905లోనే కొసరాజు జన్మించారని అందరూ అంగీకరిస్తారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయిపాలెంలో కొసరాజు జన్మించారు. వారి సొంత ఊరు అప్పికట్ల. ఆయన తండ్రి సుబ్బయ్య, తల్లి లక్ష్మమ్మ, ఆమె మేనమామ వెంకటప్పయ్య ఆ రోజుల్లో గొప్ప పండితుడు. ఆయన ప్రోత్సాహం, ఆయన రక్తం రాఘవయ్యలోనూ ప్రవహించి 12 ఏళ్ల వయసులోనే అష్టావధానం చేసే స్థాయికి చేరుకున్నారు. బాలకవిగా పేరు సంపాదించారు. రైతు పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. తర్వాత గోడవల్లి రామబ్రహ్మం చిత్రాలలో నటించారు. సముద్రాల రాఘవాచార్యతో మంచి స్నేహం ఉండేది. సముద్రాల కొన్ని పాటలు రాయగా మరికొన్ని కొసరాజు రాసేవారు. అలా గోడవల్లి చిత్రాలకు పనిచేశారు రాఘవయ్య. రైతు బిడ్డ తర్వాత మళ్ళీ ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోసాగారు. ఆయన కలం బలం బాగా పనిచేసిందని చెప్పవచ్చు. తెలిసిన డివి నరసరాజు కేవీ రెడ్డికి గుర్తు చేశారు. అలా వాహిని వారి పెద్ద మనుషులు చిత్రం కోసం కేవీ రెడ్డి కొసరాజును పిలిపించారు. ఆ సినిమాలో కొసరాజు రాసిన నందామయ్య గరుడు నందామయ్య, శివశివమూర్తివి గణనాథ పాటలు విశేషాదరణ పొందాయి. ఆ రెండు పాటలు పల్లవులు తెలుగు నేలపై విశేషంగా జనాల్లో
నానినవే. అదే సమయంలో బిఏ సుబ్బారావు రాజుపేద చిత్రంలో జేబులో బొమ్మ జేజేల బొమ్మ పాట రాసి అలరించారు. అందులోనే ఆయన రాసిన కళ్ళు తెరసి కనరా, మారింది మారింది మన రాజకీయమే మారింది వంటి పాటలు సైతం ఆకట్టుకున్నాయి. గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సంతానమీలేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతానమీలేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయ నమ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తమ బాగు కోసమై తంటాలు పడలేరు ఎదుటి కొంపకు ఎసరు పెడతారయ్యా పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి శ్రీమతే రామానుజాయ నమ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద పరుల కోసం త్యాగమునరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు పరుల కోసం త్యాగమునరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద కలిమిలే నన్నాళ్ళు కలిసి మెలిసుంటారు కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు కలిమి పెంచే కాయ కష్ట జీవుల పని శ్రీమతే రామానుజాయ నమ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆనాడు శ్రీ యోగి వీర బ్రహ్మం గారు కాల జ్ఞానము బోధ చేశారయ ఆనాడు శ్రీ యోగి వీర బ్రహ్మం గారు కాల జ్ఞానము బోధ చేశారయ ఈనాడు కొసగరి వెంగళప్ప మాట అక్షరాల జరిగి తీరేనయ్యా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది పులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
మొకటై చేయి కలిపితే ఎదురే మున్నది మనకు పొదవే మున్నది దారి నా కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే కదరి దారి నా కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు పొదవేమున్నది నీ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిమిషమైన బతకలినే ముద్దుల గుమ్మ నీ నీడ వదిలి ఉండలినే ముద్దుల గుమ్మ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిమిషమైన బతకలేనే ముద్దుల గుమ్మ నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ ఆవు 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 ఆ
కోసరాజు రాఘవయ్య ప్రజలు నానుతున్న పదాలతోనే పాటలు పలికించేవారు. అలాగే ఆయన పాటల్లో పలు సామెతలు, అనేక నానుళ్ళు వినిపించేవి. అందువల్లే కోసరాజు పాటలను జానపద బాణీలో పలుకుతాయని అంటారు. బాల్యంలోనే అనేక ఊళ్ళు తిరగడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పల్లె పదాలను ఆయన పట్టేసి తన రచనల్లో పెట్టేశారు. అందువల్లే కోసరాజును జానపద కవిరత్న అంటారు. రోజులు మారాయిలో కొసరాజు రాసిన ఒలియో ఒలి పోలియో పొలి, రావేలు గలవాడ రారా పొలి, రండయ్య పోదాము మనము పాటలు ఆకట్టుకుంటాయి. అన్నిటినీ మించి ఆ చిత్రంలోని ఏరువాక సాగారు రన్ను చిన్నన్న పాట ఈనాటికి జనాన్ని పులకరింపజేస్తూనే ఉంది. జయం మనదే చిత్రంలో వస్తుందోయి వస్తుంది వీరగంధం తెచ్చి నామయ్య, వీరులెవరో లేచి రండయ్య, దేశభక్తి గల అయ్యల్లారా, చిలకన్న చిలకవే బంగారు చిలకవే వంటి పాటలు విశేషాదరణ పొందాయి. కొసరాజుకు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి వరుసకు పెదనాన్న అవుతారు. అందువల్ల ఆయన ప్రభావం కూడా కొసరాజుపై ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆయన రాసిన వీరగంధము తెచ్చినారము గేయంలోని మొగుటాన్నే అటూ ఇటుగా మార్చి జయ మనదేలో పలికించారు. హరిచంద్రలోని చిన్న కత్తి పెద్ద కత్తి పాట, తోడికోడలలోని ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే గీతం తెలుగువారిని ఓ ఊపు ఊపేశాయి. మంచి మనసుకు మంచి రోజులలోని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందలే బుల్బుల్ పిట్ట. అలాగే కలవారి స్వార్థము, నిరుపేద దుఃఖము, ఏనాటికైనా మారేనా వంటి పాటలు ఎంతగానో అలరించాయి. ఇక ఇల్లరికలోని నిలువవే వాలుకనుల దాన, భలే ఛాన్సులే పాటలు మరుపురానివిగా అలా నిలిచిపోతాయి. భలే ఛాన్సులే లలలాహులకీ ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే అంత మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే మామ మరుగులే లేకుంటే ఇంతల్లుడు చేలే అధికారం భలే ఛాన్సులే గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే బహు కమ్మగా ఉందనుకుంటే చీచాయన్నా చిరాకు పడక దుల భరించుకొని పోయేవాడికి భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే బట్టుకొని బయటికి ఇచ్చిన చూరు బట్టుకొని వేలాడి జుట్టు బట్టుకొని బయటికి ఇచ్చిన చూరు బట్టుకొని వేలాడి దూషణ భూషణ తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహులకీ ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా
పేదరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే. మణికి మణికి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మణికి మణికి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది. మామలో బియ్యం కూడబెట్టితే మనకే గాదా దక్కేది, అది మనకే గాదా దక్కేది, ఇక మనకే గాదా దక్కేది, అది మనకే ఇక మనకే, అది మనకే 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 మమ్మ మనకే. ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా, వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా, ఏమే ఏమే బామా. Thank you.
మాటలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు తక్కరోళ్ళుంటారు తక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామా మెత్తుకొని తిరిగేవాడు మాదా కోళా ఇల్లు వాకిలి లేని వాడు బిచ్చ మెత్తుకొని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నుల వాడు జంగం దేవరని వాడా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి అడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి బేసి కన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు మావయ్యో నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే పిల్లోయ్
నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసున్నట అది ఏ అతని ఆలియట తోతలు ఎందుకు కోస్తావే తోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మోరి మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన చదువు సంధ్యాలే నీ చవటను గాను నీ చాతుర్యమంతానే కనిపెడి తిను చదువు సంధ్యాలే నీ చవటను గాను మగవారి నాటకాలు వినియుంటినోయ్ వారి మోజులెంత బూటకాలో తెలుసుకుంటున్నో చేసిన మీద మరువ నేను చిన్నవాడ నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నీ కాడ నా జీవితం మారిపోయే నేటి తోడ ఒంటిగానే బ్రతుకంతా కడుపు కొందువా అబ్బ దంట జోలి లేకుండా జరుపుకొందువా ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా లోకులంటే కాకులని మర్చిపోదువా ఈ లోకం అంటే లెక్క లేక ఎగిరిపోదువా చెక్కి మీద చెయ్యి చేసి చిన్నదాన నీవు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన మారిపోయే నేటి తోడ
బాబు నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు అమ్మ బాబు నమ్మరాదు ఇవ్వగల మాది అమ్మాయిల నమ్మరాదు డబ్బులున్న కుర్ర వాళ్ళ టక్కున పట్టేస్తారు లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు అమ్మ బాబు నమ్మరాదు ఇవ్వగల మాది అమ్మాయిల నమ్మరాదు విసురుతారు వరండాలలోన జేది వాళ్ళ చూపులు విసురుతారు సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు తడుకు బెడుకు కులుకులతో బయట చెంగు రాపులతో చిటికలోన అబ్బాయిల చెంగున ముడి వేస్తారు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు చేయండంటారు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగల మాది అమ్మాయిల నమ్మరాదు దిమ్మ తిరిగి ఏమిటలా తెల్ల మగం వేస్తావు మనసు మనసు తెలుసుకుందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము అంటే జానపదం జానపద బాణి అంటే కొసరాజు పాట అనే నానుడి నిలిచిపోయింది. అందుకు తగ్గట్టుగా జనం చేత చప్పట్లు కొట్టించి చిందులు వేయించిన గేయాలెన్నో రాశారు కొసరాజు గారు. చెంగు చెంగున గంతులు వేయాలి నమ్మినబడ్డు చిత్రంలో, ఏటి ఒడ్డున మా ఊరు రాజమాకుటం చిత్రంలో, నీటైనా పడుచున్నదోయ్ నా రాజా నీకేనా లబ్ధన్నదోయ్ రాణి రత్నప్రభ చిత్రం నుంచి, ముద్దబంతి పూలు పెట్టి కలిసి ఉంటే కలదు సుఖం, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే కులగోతరాలు చిత్రం, మామ 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 మంచి మనసులు చిత్రం నుంచి, అలాగే రామన్న రాముడు కోదండరాముడు లవకుశ చిత్రం నుంచి, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మోగ మనసుల చిత్రం నుంచి, దేశమ్మ మారిందోయ్ రాముడు భీముడు, నీతికి నిలబడు నిజాయితీగా పూలరంగడు, ఇనవయ్య రామయ్య ఏమయ్య భీమయ్య కథానాయకుడు చిత్రం నుంచి, సై సై జోడెడ్లా బండి వరకట్నం చిత్రం నుంచి, చూడర నాన్న లోకం కోడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి, అలాగే శ్రీమంతుడి చిత్రంలో బులిబులి ఎర్రని బుగ్గలదాన అంటూ పాట రాసిన కొసరాజు గారు, నూకాలమ్మను నేనే తాతమ్మ మనవడు క్షమించాలి తాత మనవడు
అలాగే శ్రీశైల మల్లయ్య కృష్ణవేణి చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో కవితారత్న మూవీస్ పతాకంపై కృష్ణరాజు సమర్పణలో ఎన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో విశ్వరూపం రూపొందింది. ఆ తర్వాత ఆయన తనయుడు భానుప్రసాద్ కొన్ని చిత్రాలు నిర్మించారు. 1987 అక్టోబర్ 27వ తేదీన కృష్ణరాజు గారు కన్నుమూశారు. కృష్ణరాజు పాట జానపద బాణీని గుర్తు చేస్తూ ఈనాటికి తెలుగువారి మదిలో చిందులు వేస్తూనే ఉంటుంది. మరోసారి కృష్ణరాజు గారికి నివాళులు అర్పిస్తోంది కలం గళం పరిమళం.
అడుగునో ఎవరు హించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనవోరా సాధులకెప్పుడు వెదలేనా తీరని దుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కులమున జనిగిల్చిన నృపతులు ఈ దారుణము సహించెదరా విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో జీవనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవతి విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అగ్ని పరీక్షకే నిలిచిన సాధిని అనుమానిల్దుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమని అల్పుని మాటయే జనవాక్యమని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఎవరు హించెదరు తింటూ జలసాగాను తిరగకురా హై తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా కండలు కరగగ కష్టం చేసి తలవంచక జీవించుమురా కూల రంగడిగ వెలుగుమురా హయ్యా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా కుక్కకు రొట్టె మేపుతూ హుషారుగా ఒకడున్నాడు కుషీ కుషీగా ఉన్నాడు
చూసూరు మని ఒకడున్నాడు చల్చల్లే నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అరగని జబ్బు లేని వాడికి ఆకలి జబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు లేని వాడికి ఆకలి జబ్బు ఉంది లేని మధ్యరకానికి చాలి చాలని జబ్బురా ఒకటే అప్పుల జబ్బురా హయ్యా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా నిజాయితీగా పదరా ముందుకు పదరా పదరా ముందుకు పదరా డబ్బు తక్కువలో వస్తే చూడు అయితే బుర్రగద పెట్టేద్దామండి మా జట్టు ఉంది తమరు ఏదైనా ఇస్తే సంతోషిస్తారు ఇవ్వకపోయినా బాధపడరు ఏమంటారు అలాగే అక్కడ కాదు ఇక్కడ పెట్టు ఏమిటమ్మా ఇక్కడ కూడా ఇటు రికార్డర్ కూడావా లేదు మమ్మీ కథ రికార్డ్ చేస్తాను స్టార్ట్ చేయి తొందరగా సరే వినరా భారత వీర సోదరా విజయము నీదేరా పరిస్థితి ఒక్కసారి తాతలు తండ్రులు దేశం కోసం త్యాగం చేశారు మన జన్మ హక్కుని తాటి చెప్పినారు బానిసతనమున్న కన్న మరణమే మేలని అన్నారు మరపి రంగుల గుండు దెబ్బలకు రమ్ములొడ్డినారు పరాయి దొరలను ధర్మ యుద్ధమున పారదోలినారు ఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్ర ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎన్నో కలలు కన్నారు ఏమిటో ఆ కలలు కూడు గుడ్డలకు లోటు ఉండదని తందాని పంటలకు తరుగు ఉండదని తందాని కరువు కాటకం మొగము చూపదని తందాని అంతులేని ఆనందములో నా పొంగిపోయినారు వినరా భారత వీర సోదరా విజయము నీదేరా పాపం వెర్రిబాబుల వాళ్ళు సత్యకాలం వాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందిగా కళ ఆరుగాలము శ్రమ పడు రైతుకు అన్నము చాలదురా రెక్కలు ముక్కలు చేసే కూలికి ఉడొక్కే నిండదురా బయళ్ళలో మునిగే గుమాస్తాలకు పస్తుల బాధేనా తందానా
శాంతిలో నా దేశం అంతా అలమటించవలన ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఫలితం ఇది ఏనా దేవుడు వరమిచ్చాడు కానీ అది భక్తులకు అందలేదు అందుకని దేవుణ్ణి నిందిస్తావా మన సుఖం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది ఏమిటబ్బా కృషి ప్రాజెక్టులే కట్టిరీ బంజరు భూములనే పండించిరీ బంజరు భూములనే పండించిరీ ఫ్యాక్టరీలనే పెట్టిరీ ఎంతో ఉత్పత్తిని పెంచిరీ ఎంతో ఉత్పత్తిని పెంచిరీ దేశ దేశాలన్నీ తిరిగి అప్పులెన్నో తెచ్చారు అప్పులెన్నో తెచ్చారు ప్రజల సౌఖ్యం కోసం చక్కని ప్లానులెన్నో వేశారు ప్లానులెన్నో వేశారు పల్లె సీమల బాగు కోసమై పంచాయతులను పెట్టారు పంచాయతులను పెట్టారు విద్య కోసం వైద్యం కోసం వసతులెన్నో చూపారు వసతులెన్నో చూపారు ఈ విధంగా ప్రజల సుఖం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారంటావు మరి ఆ డబ్బంతా ఏమైపోతుందో స్వార్థపరులెందరూ సమయము చూశారు దేశ సంపదనంతా దిగమింగినారండి పది మంది పెద్దలు పంచుకున్నారండి లంచ గొండులతోటి లాలూచి పడ్డారు కోటాలు పర్మిట్లు పట్టారు కోట్లు కోట్లు కూడా పెట్టారు కోటాలు పర్మిట్లు పట్టారు కోట్లు కోట్లు కూడా పెట్టారు బియ్యంలో నా రాళ్లను కలిపి సిమెంట్ లో నా బూడిద కలిపి మంచి వెన్నలో మైదా కలిపి కల్తీ నకిలీ మందులు అమ్మి కల్తీ నకిలీ మందులు అమ్మి మాటలు తీయగ చెబుతారు మనుషుల ప్రాణాలు తీస్తారు మాటలు తీయగ చెబుతారు మనుషుల ప్రాణాలు తీస్తారు అవసరమైన వస్తువులన్నీ అక్రమముగా దాటున పెట్టి రోజు రోజుకు ధరలను పెంచి ప్రజల నిలువున దోపిడి చేసి జేబులు పెద్దవి చేశారు కొద్దలు బాగా పెంచారు జేబులు పెద్దవి చేశారు కొద్దలు బాగా పెంచారు ఏం గురు ఈ పాపం ఇట్లా పెరిగిపోవలసిందేనా మనం గుడ్లప్ప చెప్పి చూస్తూ ఊరుకోవలసిందేనా ఏమన్నా ఎందరు శ్రమపడి పెంచిన సంపదరా కొందరు పంచుక మింగిన చెల్లదురా నీకు నాకు లేని ఆ హక్కు ఎవడు వాడికి ఇచ్చాడో చెప్పు సంఘద్రోహుల ఆట కట్టవలరా ధైర్యంతో ముందడుగు వేయవలరా జాతినంతను కూడా తీయవలరా అప్పుడు దేశం బాగుపడును కదరా శాంతి సౌఖ్యముల ఓలలాడు కదరా శాంతి సౌఖ్యముల ఓలలాడు కదరా కదిమిత కదిమిత శ్రీమతి గారి చేత ఒక పాట పాడించాలి కృష్ణ ఇక తప్పదు Thank you.
దేవాలయానికి నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. లోపలికి వెళ్దామా? నీతోనా? నేను రజనీగా, తప్పే ఉంది? చూడు, నువ్వు లోకం కళ్ళు కప్పి మోసగించవచ్చు, ఆస్తిని కాజేయచ్చు, కానీ నేను బావకు మనసిచ్చి పుచ్చుకున్న దాన్ని నువ్వు నన్ను మోసగించలేవు. నువ్వు నా బావో కావు. పోనీ, నేను రాజాలాగే ఉన్నాగా, మా ఇద్దరికి పెద్ద తేడా ఏముందో చెప్పు. అసలు పువ్వేదో కాగితం పువ్వేదో నాకు తెలుసు. బులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. బులిబులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే మారిపోయావా, అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. దారిలో తిరిగానే చంప దెబ్బలే తిన్నానే, చెడ్డ దారిలో తిరిగానే చంప దెబ్బలే తిన్నానే. మంచి మాట నీ నోట వినాలని ఓహో రాధ, ఒక మంచి మాట, ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే. బులి బులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే మారిపోయావా, అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. బొమ్మల
పెళ్లి చేశామే, ఈ బొమ్మకు హారం వేశామే. బొమ్మల పెళ్లి చేశామే, ఈ బొమ్మకు హారం వేశామే. చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే అయ్యో రాధా, నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే. బులుబులి ఎర్రని బుగ్గల దాన, చంపకు చాయటు కన్నుల దాన, మరచిపోయావా నువ్వే మారిపోయావా, అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. ఎవడో రాజా అంటావే, నీ రాజానే కాదంటావే. ఎవడో రాజా అంటావే, నీ రాజానే కాదంటావే. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో, నిజం తెలుసుకో, కావాలంటే పరీక్ష చేసుకో, చూసుకో. బులిబులి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారెడు కన్నుల దాన, మరచిపోయావా నువ్వే మారిపోయావా, అయ్యో మారిపోయావా నువ్వే మారిపోయావా. రమణయ్య, అప్పుడే సగం నాగా అయిపోయింది. దినేశ్వరరావు గారు తమరు వెనకుంటే సగమే దాంతో క్షోరం. అయ్యా కొంచెం దయచేసి. అయ్యో ఎసిలో డబ్బులు పోయనే, అయ్యో ఎగులు ఖాళీ ఆయనే, అయ్యయో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయో ఎగులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. బెల్లా మెల్లో నగలతో సహా పోయింది, అయ్యయో ఎదిలు డబ్బులు పోయనే, అయ్యయో ఎదురు ఖాళీ ఆయనే. ఆ మహామహా నల మహారాజుకే తప్పలేదు బాయి, ఓటమి తప్పలేదు బాయి. మరి నువ్వు చెప్పలేదు బాయి, అది నా తప్పు కాదు బాయి. తెలివి తక్కువగా చీట్ల చేతలో దెబ్బ తింటివోయి, బాబుని పరిల్చబోయి, అయ్యయో చేతిలో డబ్బులు పోయినే, అయ్యయో ఎవరు ఖాళీ ఆయనే. దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్కళ్ళలో ఖర్చు కడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యయో చేతిలో డబ్బులు పోయని, అయ్యో ఎవరు ఖాళీ ఆయనే. ఇల్లు కొ
మనసు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవం వచ్చు చివరకు తోలే కట్టవచ్చు అయ్యో చేతిలో డబ్బులు అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రావే మయారి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రావే మయారి ఉంది నీ కొంటే చూపు కొరికేస్తూ ఉంది నీ జారు పైట ఊరిస్తూ ఉంది అబ్బా నీ కొంటే చూపు కొరికేస్తూ ఉంది కన్ను కన్ను ఎప్పుడో కలిసింది ఊర్వశిలా ఇటు రావే వయారే చేసుకుంటాను ఉన్నదంత ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను ఎంత బయట పట్టుకుంటాను ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా Thank you.
సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు పట్టు బట్టి ఒక తమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలినేటు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు కంపు బొట్టు ఈ సిగరెట్టు దీని కాకపోయినాపై బొట్టు కంపు బొట్టు ఈ సిగరెట్టు దీని కాకపోయినాపై బొట్టు కడుపు నిండున కాలు నిండున పదది పెట్టబోయి నీ పట్టు కంపు గొట్టు ఈ దిగిరెట్టు దీని కాకపోయినాపై బొట్టు ఈ దిగిరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు పొగతోటి గుప్పు గుప్పు నా మేఘాలు సృష్టించవచ్చు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు దయాకర్లు దద్దమ్మలు అది విన్నారు కంపు గొట్టు ఈ సిగరెట్టు దీని కాకపోయినాపై బొట్టు పక్కనున్న వాళ్ళి సువాసనకు ముక్కులు ఎగరేస్తారు వెరుగవు దీని సారు కలెక్షన్లు లేవందుకే సరదా సరదా సిగరెట్టు ఇది సిగరెట్టు కంపు బొట్టు ఈ సిగరెట్టు దీని కాకపోయినాపై బొట్టు కవిత్వానికి సిగరెట్టు కాటికే ఇది తోబుట్టు ఆనందానికి సిగరెట్టు ఆలోచనలను గెలగొట్టు పని లేకుంటే సిగరెట్టు తిని కూర్చుంటే పొగబట్టు రంగులు రాచే రాకెట్టు రంగు రంగుల తేకెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు కంపు బొట్టు ఈ సిగరెట్టు దీని కాకపోయినాపై బొట్టు ఆ పాటతో ఈ పూట శుభరాత్రి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ రమేష్కి సెలవిస్తారు కదా.